రేపు లాక్డౌన్ విషయంలో ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రులతో మాట్లాడే సంబంధంగా ముఖ్యంగా ఆలోచించవలసింది ఏమిటంటే, ఈ లాక్డౌన్ కంటిన్యూ చేయాలా వద్దా, కొన్ని రాష్ట్రాల్లో తగ్గించాలా లేదా, వ్యవసాయం పనికి వెళ్ళొచ్చా. సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని గైడ్లైన్స్ ఇచ్చాయి, కానీ ఆ గైడ్లైన్స్ కూడా మాకు ఉపయోగం లేదని కొన్ని రాష్ట్రాలు అంటున్నారు. ముఖ్యంగా ఈవేళ పొద్దున్న నుంచి దేశవ్యాప్తంగా సంఖ్య పెరిగిపోయింది హాస్పిటల్స్కి రావటం, కోవిడ్ కేసులు, కరోనా కేసులతో. సో ఇది కూడా మరి ఆలోచించుకునే పరిస్థితి రేపు వస్తుంది. లాక్డౌన్ వల్ల గవర్నమెంట్ అభిప్రాయం ఏంటంటే, కేసులు పెరగకుండా ఆఫ్ చేసామని అంటున్నారు. అది కరెక్ట్ అవ్వచ్చు, కానీ లాక్డౌన్ పూర్తిగా ఎంత ఉపయోగపడింది తెలుసుకోవడానికి టెస్టింగ్ చేయాలి. టెస్టింగ్ చేయలేదు మన దేశంలో, అది అందరు చూస్తున్నాం. చైనా నుంచి 150,000 తెప్పించాం, కొరియా నుంచి తెప్పించాం, ఎక్కడి నుంచి తెప్పించినా అవి పనికి రావని ఆఖరికి ఆ గవర్నమెంటే తెప్పించిందే అన్నారు. కాబట్టి రేపు మనం చీకట్లో ప్రయాణం చేస్తాం. లాక్డౌన్ తీసేస్తే ఏమవుతుంది సెంట్రల్ గవర్నమెంట్కి తెలియదు, రాష్ట్ర ప్రభుత్వానికి తెలియదు. కాబట్టి కొన్ని రాష్ట్రాలు లాక్డౌన్ ఇలాగే కంటిన్యూ చేయాలి మే 15 వరకు, మే 21 వరకు కూడా అనే పరిస్థితి ఉన్నది. కొన్ని రాష్ట్రాలు కొన్ని విషయాలు తగ్గిస్తాం, మా రాష్ట్రాల్లో పర్వాలేదు, వ్యవసాయం చేయాలి, వ్యాపారం చేయాలి, ప్రజలు హాస్పిటల్స్కి వెళ్ళాలి, ఆ ఆలోచనలోనే. కాబట్టి రెండు రకాలైన నిర్ణయాలు రేపు బయటకు వస్తాయి ప్రధానమంత్రి గారితో మాట్లాడాక. లాక్డౌన్ కంటిన్యూ చేయాలి, లాక్డౌన్ కొద్దిగా కండిషనల్గా మార్చాలి, రేపు మనం ఎదురు చూడవచ్చు. మార్చి 25 తారీఖు నుంచి దేశవ్యాప్తంగా ఒక లాక్డౌన్ జరుగుతూ ఉన్నది. లాక్డౌన్ చాలా ఉపయోగం అని ప్రభుత్వం చెప్తున్నారు, అదే ప్రభుత్వాలు చెప్తున్నారు. మన దేశం చాలా త్యాగం చేశారు, చాలా గొప్పగా చేశారు ప్రధానమంత్రి గారు చెప్తున్నారు. కానీ ఇలా లాక్డౌన్ పూర్తిగా 100% ఉపయోగపడాలంటే దాంతోపాటు మెడికల్ ట్రీట్మెంట్ పెంచాలి, దాంతోపాటు టెస్టింగ్ చేయాలి. టెస్టింగ్ ఎందుకు చేయాలంటే, ఎక్కడి జబ్బు దాక్కుని ఉన్నది, ఈ జబ్బు విధానం కరోనా వైరస్ కోవిడ్ జబ్బు విధానం ఏంటంటే, కొన్ని బయటపడుతూ ఉంటుంది. మీకు జ్వరం వచ్చింది, నొప్పి వచ్చింది, వాంతులు వచ్చింది, అప్పుడు హాస్పిటల్కి వెళ్తారు కోవిడ్ అంట. కానీ చాలామందికి లోపల ఉండి ఇది తెలియకుండా జబ్బు పాకుతూ ఉంటుంది. వాళ్ళకి ప్రమాదం లేకపోయినా ముసలి వాళ్ళకి, పిల్లలకి, కొంతమందికి రోగాలు ఉన్న వాళ్ళకి వాళ్ళు ముట్టుకొని వాళ్ళతో ఇన్ఫెక్ట్ అయిపోతారు. అది అరికట్టడానికి టెస్టింగ్ చేయాలి. మన దేశంలో 1 ఫిబ్రవరి నుంచి మనకి జబ్బు మన దేశానికి వచ్చిందని తెలిసాక, ఇంత విపరీతం ప్రమాదమైన జబ్బు తెలిసాక, అన్ఫార్చునేట్గా దురదృష్టంగా మన ప్రభుత్వాలు టెస్టింగ్ కిట్స్ ఆర్డర్ చేయలేదు. టెస్టింగ్ కిట్స్ అంటే రెండు విధానాలు టెస్టింగ్ కిట్స్. ఒకటి యాంటీబాడీస్, అంటే తర్వాత నీకు జబ్బు వచ్చిందా లేదా చెప్పుకోవటానికి తీసుకొచ్చి చేద్దాం అనుకున్నది చాలా సులభం అయింది. అసలే కోవిడ్ టెస్టింగ్ చేయడానికి కొంచెం కష్టమైన టెస్ట్స్ అయి ఉంటే ప్రజల్లో ఎక్కడెక్కడెక్కడ చేసి మనకి జబ్బు ఎక్కడున్నదో తెలుసుకుని అది అంచుకొస్తా. లాక్డౌన్లో చేయవలసిన పని మనం చేయలేదు. 2వ లాక్డౌన్ ఇవాళ దాదాపు 1 నెల అయిపోయింది, కానీ టెస్టింగ్ చేయలేదు. కాబట్టి రేపు ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి తీసుకునే నిర్ణయం, నాలెడ్జ్ లేకుండా ఈ లాక్డౌన్ ఎంత పనిచేస్తుందో తెలియకుండా నిర్ణయం తీసుకోవాలి. కాబట్టి ఈ నిర్ణయం అంత మంచి నిర్ణయం కాకపోతుంది. ఎందుకంటే ఏ నిర్ణయం అయినా డేటా, నాలెడ్జ్, సంఖ్యతో చేసే నిర్ణయాలు కరెక్ట్ అవుతాయి. ఎంత వర్షం వచ్చిందో తెలియకుండా డ్యామ్స్ మనం కట్టలేం కదా. అందువల్ల ఇప్పుడు ముఖ్యంగా ప్రభుత్వం చేయవలసింది ఏమిటంటే, లాక్డౌన్ ఎక్స్టెండ్ చేసినా చేస్తా పోయినా టెస్టింగ్ ఎలా తీసుకురావాలి మన దేశంలో. కొన్ని దేశాలు విపరీతంగా టెస్ట్ చేశారు. జర్మనీ 1,00,000 మందికి 150,000 టెస్ట్ చేశారు. భారతదేశం 500,000 మందికి చేశారు. అంటే చిన్న దేశం ఉంది, అంటే చిన్న దేశమైనా మనం 135 కోట్లకి చేయక్కర్లేదు. ఓ 50,00,000 మందికైనా ఈ పాటికి చేసి ఉంటే దేశంలో జబ్బు ఎక్కడున్నది, సైలెంట్గా జబ్బు లోపలికి ఎవరు కూడా ఉన్నది, సైలెంట్ ఆలను పట్టేది, అది చేయలేకపోతాం. కాబట్టి ప్రజలు ఈ లాక్డౌన్ వల్ల చాలా దెబ్బతిన్నారు, చాలా త్యాగం చేశారు, చాలా కష్టపడుతున్నారు, ప్రజల మీద భారం పడిపోతుంది. ప్రభుత్వాలు చేయవలసిన పరీక్షలు, మెడికల్ ట్రీట్మెంటు, మెడికల్ సదుపాయాలు చేతులు లేదని మాత్రం బయటకు వస్తాం. ఇది వెంటనే రేపు కూడా గవర్నమెంట్, ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకునేటప్పుడు అర్జెంటుగా టెస్టింగ్ చేయాలి, ట్రీట్మెంట్ సరిగ్గా జరగట్లేదు, హాస్పిటల్ సరిగ్గా లేవు, లాక్డౌన్ సమయంలో ఎవరికైతే వ్యాధులు, ఇతర వ్యాధులు ఉన్నాయో వాళ్ళకి ట్రీట్మెంట్ లేదు, అవన్నీ ఆలోచించి చేయాలి,
కొత్త విధానాలు తేవాలని మాత్రం పబ్లిక్ అవసరం. పబ్లిక్లో కూడా డిమాండ్ మెల్లిగా వస్తుంది. ప్రజలు కూడా ఇది న్యాచురల్ కాదు, మనం కష్టపడుతున్నాం, మనం త్యాగం చేస్తున్నాం, ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్న రోజు రోజుకి పెరుగుతుంది. ఆ ప్రశ్న ఆఫ్ చేయలేరు. అది ఆఫ్ చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు, సెంట్రల్ గవర్నమెంట్ సైంటిఫిక్గా సైన్స్ని వాడి ఎలా ఇది అరకట్టాలి ఆలోచించాలి. లాక్డౌన్తో పాటు చేయవలసింది చేయలేదు కాబట్టి వచ్చే 15-25 రోజుల్లో చేస్తారు. ఇతర దేశాలు చేస్తున్నట్టుగా కొన్ని సక్సెస్ఫుల్గా జర్మనీ, కొరియా చేశారు, స్వీడన్ చేశారు. ధనం ఉన్న దేశాలైనా మనం మినిమం టెస్టింగ్ చేసి మినిమం ట్రీట్మెంట్ చేసి లాక్డౌన్లో ఎక్కడైతే లక్షల కోట్ల మంది వలస గెలిన వర్కర్లను వాళ్ళ ఇంటికి చేర్చేసి కొన్ని సౌకర్యాలు ఇచ్చి మళ్ళీ లాక్డౌన్ చేసినా బాధలేదు. అది చేయకుండా లాక్డౌన్ చేస్తే ఈ జబ్బు అరికడతాం కష్టం ఏమో అని మాత్రం నాకు అనిపిస్తాను.